నా కొడుక్కి పిల్లనిచ్చే దిక్కే లేదన్నావు, గతి లేక నన్ను చేసుకుంటున్నారన్నావు, అన్నీ నువ్వే అన్నావు. ఇప్పుడు ఈ చేష్టలెందుకే? చారు ఫోటో చించి నీ ఫోటో అంటించుకున్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నావా? నీలాగే చారు ఈ పెళ్లి వద్దనుకుంటుంది అనుకుంటున్నావా? వదిన, అది ఇంత పని చేసినా నువ్వేం మాట్లాడవేంటి? దీన్ని ఏదన్నా అంటే మాత్రం నువ్వు మాట పడనివ్వవు కదా, మరి ఇప్పుడేం మాట్లాడవు? ఏంటమ్మా అత్య, ఏంటి పిచ్చి పని? చారు ఫోటో చింపి నీ ఫోటో అంటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకమ్మా మళ్ళీ మళ్ళీ అందరిలో నువ్వు తల తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకడమే కాకుండా మేము తల తెచ్చుకునేలా చేస్తున్నాం? పెద్దమ్మ, నిజంగా నేను చారు ఫొటోస్ చింపలేదు. నువ్వు చింపకపోతే ఇంకెవరు చింపుతారు? నువ్వు నోర్మి, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంట్రా? నిజమమ్మా, ఆ ఫోటో చింపింది ఆర్జకు, ఫోటో అతికిచ్చింది నేనే. ఆర్జక కాదు, చారు ఫోటో నువ్వెందుకు చింపావురా? మీరు మొదటి నుంచి ఆర్జకకి శీనుబాబుకి పెళ్ళన్నారు కదా, మరి ఇప్పుడు చారు అక్కతో పెళ్ళంటున్నారు. శీనుబాబు పక్కన చారు అక్క ఉండటం నాకు అస్సలకే నచ్చలేదు. అందుకే ఆ ఫోటో చింపేశాను, ఆర్జక ఫోటో కూడా అంటించాను. మీరిద్దరూ బాగుంటారని చెప్పి ఆజ్యకి అది ఇచ్చింది నేనే. ఇంతకీ ఆజ్యకని ఎందుకు అంటున్నారు? తన తప్పేమీ లేకుండా. రెబ్బిట్టు, అబద్ధం చెప్తున్నావా? ఆద్య మీద ప్రేమతో తను చేసిన పని నువ్వు చేశానని చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదక్కా, నిజంగానే ఫోటో నేనే అంటించాను. నిజమేంటని తెలుసుకోకుండా నువ్వు తప్పు చేసి వాణ్ణంటావేంటి? తను చేసిందా లేదా అని తెలుసుకోకుండా ఆద్య మీద చేయి చేసుకుంది చాలక బిడ్డిని కూడా కొట్టాలని చూస్తావా? అది కాదు బా. నోర్మై నోర్మై, ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా తన్ని కొట్టావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు నిన్నేం చేయాలి? తిరిగి నిన్ను కొడితే తన్ని కొట్టిన దెబ్బ మానిపోతుందా? నువ్వు అన్న మాటలు తిరిగి వస్తాయా? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, నీ హద్దు దాటి నువ్వు ప్రవర్తించావు. అసలు ఆద్య అనే హక్కు నీకెవరిచ్చారు? ఒకరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది సీనయ్య? కాబోయే కోడలిగా తనే తీసుకుంది. అసలేం జరిగిందనేది తెలుసుకోకుండా
ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. శ్రీను కావాలి కావాలి అనుకుంటే సీనునే ఆజ్య పక్కన ఉంటాడు. అలాంటిది నీ ఫోటో తీసి ఆజ్య ఫోటో అంటించుకునేంత కర్మ తనకేంటమ్మా? బాగుంది పద్మం, చాలా బాగుంది. ఏరి కోరి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్న నీ కోడల పద్ధతి చాలా బాగుంది. ఇంటి కోడలు కాకముందే ఇలా తొందరపడుతుందే? రేపు కోళ్ళయ్యాక ఆ తొందరపాటికి బాధపడాల్సింది కూడా నువ్వే. ఏం పద్ధతి చారు ఇది? ముందు వెనక ఆలోచించకుండా ఆర్జని అన్ని మాట్లాడినావు, చేయి కూడా చేసుకున్నావు. నాకేమీ నచ్చలేదు, నువ్వు ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. మదిన, తెలుసో తెలియకో చారు తప్పు చేసింది, నువ్వు మనసులో ఏం పెట్టుకోకొదనా. ఆ మాట చెప్పాల్సింది నేను. ఆచి అంటే ఇష్టం లేదు కదా అని, అది ఇంట్లో ఉండటమే ఇష్టం లేనట్టు మాటలతో హింసించి సంబంధం లేని తనని తిట్టి కొట్టి ఇంట్లోనే లేకుండా చెయ్యాలని చూడకండి. అయ్యయ్యో, అలా మేమెందుకు అనుకుంటామక్క? అనుకోని వాళ్ళకు కాదు, అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొక్కసారి ఇలా ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తే చూస్తూ నేను ఊరుకోను చారు. అది గుర్తుంచుకో. చేసిన ఘనకార్యం చాలు, నీ వల్ల వదిన దగ్గర నేను మాటలు పడాల్సి వస్తుంది. పద నడు. ఆద్యా, ఐఎమ్ సారీ ఆద్యా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు?
ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకోకుండా చారు నీ విషయంలో అలా ప్రవర్తించడం తప్పు. నువ్విలా చేస్తావా లేదా అని ఆలోచించకుండా చారు నీ మీద చేయి చేసుకోవడం నాకు బాధగా ఉంది. అందుకే తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. చారు నన్ను కొట్టడం తప్పనిపించినప్పుడు నువ్వు నన్ను కొట్టడం తప్పు అని నీకు అనిపించలేదా శ్రీను? ఆ రోజు నువ్వు నన్ను కొట్టావు కదా, అప్పుడు నువ్వు కూడా నేను అలా చేస్తానా లేదా అని ఆలోచించాల్సింది కదా. అంతే శ్రీన్, ఎదుటి వాళ్ళు చేస్తుంటే తప్పుగా అనిపించేది మనం చేస్తున్నప్పుడు తప్పుగా అనిపించదు. సంచాయిషి కోసము సమాధానం కోసము నేను ఆ మాట చెప్పడం లేదు. మనం చేసే తప్పులు మనం చేసేటప్పుడు అర్థం కావని చెప్తున్నాను అంతే. అయినా చారు నన్ను కొట్టడంలో నీకు తప్పు కనిపించింది, నాకు తనకి నీ మీద ఉన్న ప్రేమ కనిపించింది. నీకు నాకు తేడా అదే శ్రీను. నువ్వు తప్పునే చూస్తావు, నేను ఆ తప్పు వెనుకున్న కారణాన్నే చూస్తాను. చారులాగా కొన్ని తప్పులు ప్రతి తప్పు వెనుక ప్రేమే ఉంటుంది శ్రీను. నీ ఫోటో పక్కన నా ఫోటో ఉండడం కూడా తట్టుకోలేకపోయింది చారు. నువ్వంటే అంత ప్రేమ తనకి. నీ మీద ఉన్న ప్రేమని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. అప్ప అర్థం చేసుకోవడం కన్నా అర్థం చేసుకోలేకపోవడమే పెద్ద తప్పు. ఆ తప్పుకి నువ్వు అలవాటు పడిపోతున్నావు. ముందు నువ్వు అందులో నుంచి బయటికి రా. శ్రీను, నిన్ను ప్రేమించి నీ జీవితంలోకి వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అక్క, మీ నాన్న చూడక్క, ఎక్కడున్నా? డాడీ వచ్చారంట.
మీ నాన్న మమ్మల్ని అపార్థం చేసుకోడా? నువ్వు గమ్మునుండమ్మా, ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. విశ్రాంతి దేముంది, తర్వాత అయినా తీసుకోవచ్చు. రఘురామ్ గారు ఫోన్ చేయగానే ఏం జరిగిందో అర్థం కాక వెంటనే బయలుదేరి వచ్చాను. ఈ ఇంటి గురించి, మీ గురించి నాకు తెలుసు. సంతోషానికి తప్ప కన్నేళ్లకి బాధకి చోటులేని ఇల్లిది. అలాంటిది ఆద్య ఏడుస్తుంది అంటే అసలేం జరిగింది? రఘురామ్ గారి స్వయంగా ఫోన్ చేసి వచ్చి మీ ఆద్యను తీసుకువెళ్ళండి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆద్యకి సీనుకి పెళ్ళన్నారు, మరిప్పుడు సడన్గా ఆద్యను తీసుకెళ్ళిపోమంటున్నారంటే అసలు ఏం జరిగింది రఘురామ్ గారు? ఈ పెళ్లి జరగదు కిషోర్. శ్రీనుకి చారుకి పెళ్లి ఖాయమైంది. రేపు బుధవారమే పెళ్లి. జానకి గారు, అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్కనే నీ కూతుర్ని పెట్టుకుని మమ్మల్ని అడుగుతావేంటయ్యా? నీ కూతుర్నే అడుగు, తను చేసిన ఘనకార్యం తానే చెప్తుంది. తీరా ముహూర్తాలు పెట్టుకుందాం, వీలైనంత తొందరగా పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ పెళ్లి జరగాలంటే సీనుని నాతో పాటు అమెరికాకి పంపించాలని కండిషన్ పెట్టి నానా గొడవ చేసి ఇప్పుడు చూడు, ఏవి తెలియనట్టు నంగునా చేర్పులు ఏడుస్తుంది. అమెరికా నుంచి వచ్చింది కాబట్టి నా కొడుక్కి వేరే గతి లేక తనని బతిమాలుతున్నావంట. నేను కాకపోతే సీనుకి ఎవరు దిక్కు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఒకనాడు నీ కూతురు కోసం వద్దనుకున్న అదే సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా తన చేతులారా తనే చేసుకుంది, ఇందులో మా తప్పేమీ లేదు. ఈ ఇంట్లో ఒక్కగానొక్క బిడ్డని పెళ్ళవగానే తనతో పంపించాలంటే ఎలా పంపిస్తాం, ఎందుకు పంపిస్తాం? నీ కూతురు అన్న మాటకి నా బిడ్డ కాబట్టి పద్ధతిగా ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు. అదే మరొకరు అయ్యుంటే అత్తయ్య గారు కానీ వదిన గారు కానీ ఆద్య అంటే ఇష్టం లేకపోయినా ఆద్య సీను ప్రేమించుకున్నారని తెలిసి మనసు మార్చుకుని వాళ్ళని ఒకటి చేయాలనుకున్నారు. ఊరందరూ కూడా అదే అనుకున్నారు అనుకోండి, కానీ చివరి నిమిషాల్లో ఆద్య చేసిన పనికి ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చింది. కిషోర్, జరిగిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. చారుతో పెళ్ళని నిర్ణయం అయిపోయింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. మేము కావాలి అనుకున్నా తను వద్దని అనుకుంది. ఈ ఇల్లు నచ్చలేదు, ఇక్కడి పద్ధతులు నచ్చలేదు. అలాంటప్పుడు రేపు పెళ్ళయ్యాక ఎలాగూ తనకి నచ్చిన చోటికి వెళ్ళిపోతుంది. అదేదో ముందే తీసుకెళ్ళిపోతే పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది. ఒకసారి శ్రీను పెళ్లి విషయంలోనే ఈ ఇంటి పరిస్థితి మారింది, మళ్ళీ అదే పరిస్థితికొచ్చింది. మాకంటూ కొన్ని పద్ధతులున్నాయి, కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటి వల్ల ఎవరికీ రాని ఇబ్బంది ఆద్యకొచ్చింది.
మేవంటే ఇష్టం లేని మనిషి ఇంట్లో ఉండడం మాకు కూడా కష్టంగానే ఉంటుంది. తీసుకువెళ్ళి తనకి నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేయండి.